జయ శ్రీమన్నారాయణ. ప్రతి విషయంలోనూ మనకి చాలా చాలా రకాల డౌట్లు ఉంటాయండి. ఆ డౌట్లకు ఏం చేస్తున్నారంటే, ఈ రోజుల్లో యూట్యూబ్, ఒకప్పుడు పెద్దలను అడిగి తెలుసుకునేవారు, కానీ ఇప్పుడు అలా కదండి. యూట్యూబ్లో ఏ సమస్యకైనా సరే పరిష్కారం దొరికేస్తుందనేసి చూస్తూ మొదలు పెడుతున్నారు. అలాగే నేను మీకు ఎప్పుడూ నేను చెబుతూనే ఉన్నాను, ఏంటి అని అంటే ఆడవాళ్ళు నన్ను అడుగుతూనే, ఇంకా నేను చెప్పినా కూడా చాలామంది నన్ను అడుగుతూనే ఉన్నారు, ఏంటి అడుగుతున్నారు అని అంటే, అమ్మ ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు తల స్నానం చెయ్యాలా, నాన్ వెజ్ తినొచ్చా, లేదంటే నాన్ వెజ్ తిని పూజ చేయొచ్చా, నాన్ వెజ్ తిన్న రోజునాడు పూజ చేయకూడదా, ఇలాగా ఎన్నో ఎన్నో రకాల డౌట్లు అండి. అయితే నేను ఒక్కటే చెప్తాను, ఆడవాళ్ళకి ప్రతిరోజు తల స్నానం చెయ్యాలి అన్న నియమం భగవంతుడు మనకి పెట్టలేదు. ఎందుకంటే మన అదృష్టం. ఎందుకు అదృష్టం అంటే, మనం పెళ్లి చేసుకున్న పుణ్యస్త్రీలు ఉంటారు చూసారు, వాళ్ళు ఏం చేస్తారంటే సుమంగళులు ఆ కుంకుమను తీసుకుని ఎప్పుడైతే ఈ పాపిట్లో పెట్టుకుంటారు, ఈ పాపిట్లో గంగాదేవి అంటే ఎప్పుడూ కూడా జలం ఉంటుందంటండి, గంగమ్మ తల్లి మనకి ఇక్కడ ఉంటుంది. ఆ తల్లి ఉండటం వలన మనం కుంకుమ తీసుకుని చూడండి, స్నానం చెయ్యంగానే గబుక్కుని మనం వెళ్ళి ఏం చేస్తామంటే బొట్టు తీసుకుని బొట్టు పెట్టుకోవాలి, అది కూడా స్టిక్కర్ కాదండి, కుంకుమ పెట్టుకోండి. ఎప్పుడైతే కుంకుమ కనుబొమ్మల మధ్యన కుంకాన్ని పెట్టుకుంటారో మీరు ఆ అందులోంచి వచ్చే పవర్ అనేది మీకు ఎదరటి మనిషికి కనిపించకుండగా మీలోనే ప్రసరిస్తూ చక్కటి శక్తిని మీరు పుంజుకుంటారు. అలాగే ఇక్కడ పెట్టుకునే కుంకుమ అంటే ఇక్కడ బొట్టు పెట్టుకోగానే మళ్ళీ కుంకుమ తీసుకుని మళ్ళీ మనం ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ కుంకుమ పెట్టుకోగానే చూడండి ఒక రకమైన తేజస్సు మన ముఖంలో ప్రసరిస్తుంది. ఆ ఎప్పుడైతే ఇక్కడ మనం కుంకుమ పెట్టుకున్నామో ఆ కుంకుమ పెట్టుకునేటప్పటికి సాక్షాత్తు గంగమ్మ తల్లి అంటే గంగా స్నానం చేసినంత పవిత్రత మన శరీరానికి చేకూరుతుంది. ఆ చేకూరినప్పుడు ఏం చేస్తామంటే చక్కగా పైకి స్నానం చేసేసి ఈ బొట్టు పెట్టుకుని వెళ్ళి మనం దీపం వెలిగించుకుని మన పూజా పునస్కారాలన్నీ చేసేసుకుంటాం. అంటే మనం ఏం చెయ్యొచ్చు, మనం పాపిట్లో కుంకుమ పెట్టుకుంటాం వలన మనం నిత్యం తలారా స్నానం చెయ్యక్కర్లేదు. ఓకేనా, ఇది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి సందేహం ఏంటి అంటే, ప్రతిరోజు మేము నాన్ వెజ్ తింటామమ్మ కాబట్టి మేము నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి మేము పూజ చేయొచ్చా, దీపం వెలిగించవచ్చా. ఎప్పుడు మనం దీపం వెలిగిస్తాము, ఉదయం 5 కాడ నుంచో, కొంతమంది 4 కాడ నుంచో, కొంతమంది 6, ఇలా ఏదో ఒక టైంలో 8 9 ఆ టైం కల్లా కొంతమంది పూజ చేసుకుంటారు. ఆ టైంలో మనం ఏం నాన్ వెజ్ తినం కదండి, ఎందుకని అంటే ఆ టైంలో తినేవాళ్ళు కాదు కాబట్టి మీరు నాన్ వెజ్ తినే టైంకి మీకు దీపారాధన చేసేసుకుంటున్నారు, అంటే మీ పూజా పునస్కారాలు అయిపోతున్నాయి. అంటే మీరు పూజ చేసుకున్న తర్వాత నాన్ వెజ్ తింటున్నారు, మీరు తినేవాళ్ళు కాబట్టి మీ ఇష్టం, మీరు తినండి, కానీ ఫస్ట్ భగవంతుణ్ణి ఆరాధించేశారు కాబట్టి అలాగ మీరు చాలామంది డౌట్లు అడుగుతున్నారు. అలాగేం కాదండి, ఎందుకంటే ఫస్ట్ మీ పూజ అయిపోతుంది కాబట్టి తర్వాత మీరు నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే, సాయంత్రం పూజ చేసేటప్పుడు మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నాం కదా, సాయంత్రం పూజ చేయొచ్చా, ఇది ఒక డౌట్. సాయంత్రం పూజ చేసేటప్పుడు కూడా చక్కగా స్నానం చేస్తే స్నానం చెయ్యండి, లేదు అని అనుకుంటే కనుక చక్కగా కాళ్ళు చేతులు మళ్ళీ మొహం అది కడుక్కొని మళ్ళీ ముఖాన్ని బొట్టు పాపిట్లో బొట్టు పెట్టుకుని సంధ్యాదీపం వెలిగించుకోండి. ఆ వెలిగించుకునేటప్పుడు మనసు ప్రధానం, అంతే తప్ప నేను నాన్ వెజ్ తిన్నాను, నేను నాన్ వెజ్ తిన్నాను, నేను పూజ చేయొచ్చా ఎప్పుడైతే మీ మనసు ఎక్కడైతే పెడతారో మీరు చేసే పూజ అంతా కూడా భంగం అయిపోతుందండి. అలా కాకుండా నాన్ వెజ్ తిన్నాను, ఇలాగ కాళ్ళు చేతులు కడుక్కున్నాను, లేదా చక్కగా పైకి స్నానం చేసి సంధ్యాదీపం వెలిగించుకుంటున్నాను అన్న భావన మీకు వచ్చి, స్వామి తండ్రి నాయన శ్రీనివాస అమ్మ లక్ష్మి నువ్వే ఉన్నావు తల్లి అనేసి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అమ్మని పట్టుకుని స్వామిని పట్టుకుంటామో, ఇంక ఇవన్నీ మనం వదిలేస్తామండి, మన జీవితం స్వామికే అంకితం చేసేస్తాం. కాబట్టి మనం నిత్యం కూడా శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, రమ రమ రమ, ఈ నామాలు ఎప్పుడైతే పలుకుతామో. అయితే నేను ఇలా చెప్తున్నానని అనుకోవద్దు, నాన్ వెజ్ మానేస్తే మరీ మంచిదండి, నేను కాదని అన్ను, కానీ తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అలాగే ప్రతిరోజు దీపారాధన చేసేవాళ్ళు, ప్రతిరోజు ఆడవాళ్ళు తల స్నానం చెయ్యక్కర్లేదు, మగవాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు తల స్నానం చేసి దీపం పెట్టాలి, ఇది నియమం. కాబట్టి ఎవరైనా సరే ఎక్కువ మనసులో పెట్టుకోకుండా భగవంతుడిని ఆరాధించండి, ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం మీకు కలుగుద్ది. జయ శ్రీమన్నారాయణ.